ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ వారం సినిమా స్వర్గసీమ 1945 జూన్ 6న విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం స్వర్గసీమ విశేషాలు ఈ వారం సినిమా శీర్షికలో చెప్పుకుందామండి. ఈరోజు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, క్రిందటి 2 వారాలు మనం తెలుసుకున్నటువంటి నటి, గాయని, దర్శకురాలు, సినిమా దర్శకురాలు వగైరా వగైరా భానుమతి గారి మొదటి సినిమా విశేషాలకి కొనసాగింపుగా ఉంటుంది అని ఈరోజు ఈ చిత్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు బిఎన్ రెడ్డి గారి మొట్టమొదటి చిత్రం వందే మాతరం గురించి మనం 2-3 నెలల క్రిందట మాట్లాడుకున్నాం. అలాగే బిఎన్ రెడ్డి గారు దర్శకత్వం వహించిన మరొక మంచి సినిమా బంగారు పాప, ఆ చిత్రం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బిఎన్ రెడ్డి గారు వందే మాతరం, సుమంగళి, దేవత ఈ 3 సినిమాలు నిర్మించిన తర్వాత ఆయన రూపుదిద్దిన చిత్రం ఈ స్వర్గసీమ. ఆ మొట్టమొదటి 3 సినిమాలు ఏమైనాయంటే చాలా మంచి సినిమాలను పేరు తెచ్చుకున్నాయి. బిఎన్ రెడ్డి గారు మంచి అభిరుచి గల దర్శకుడు అని కూడా అందరూ మెచ్చుకున్నారు. కాకపోతే లాభాలంతగా రాలేదు. అందరూ ఏమన్నారంటే, బిఎన్ రెడ్డి గారు కేవలం ఈ కళాత్మక చిత్రాలు, విలువలున్న చిత్రాలు, సామాజిక విలువలున్న చిత్రాలు నిర్మిస్తారు కానీ ఈయనకి ప్రేక్షకుల నాడి తెలీదు, లాభాలు తెచ్చిపెట్టే సినిమా తీయలేరు అని అందరూ అనుకుంటున్న రోజుల్లో ఆయన ఘన విజయం సాధించి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ఈ స్వర్గసీమని తీర్చిదిద్దారండి. ఆయన ఏమిటంటే, ఒక ప్రామాణికమైన విలువలకి కట్టుబడిన సినిమాలు మాత్రమే నిర్మించే బిఎన్ రెడ్డి గారు ఆ విలువలకి ఎక్కడా రాజీ పడకుండా కుటుంబ గాథా చిత్రాల్లోనే ఒక విధమైనటువంటి వైవిధ్యాన్ని చూపిస్తూ నిర్మించిన ఈ సినిమా ఈ స్వర్గసీమ. ఈ సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి గారితో పాటుగా ఈ సినిమాలో వ్యాంప్ పాత్ర, ప్రధాన పాత్ర ధరించిన భానుమతి గారికి కూడా ఈ సినిమా విశేషమైన పేరు తెచ్చిపెట్టిందండి. నిజానికి భానుమతి గారు ఈ సినిమాలో నటించడానికి ముందు అసలు మద్రాసు వదిలేసి వెళ్లిపోదాము, సినిమాల్లో ఇంకా నటించవద్దు అని గట్టిగా నిశ్చయించుకున్నారు. అలాంటి సమయంలో నాటకీయమైన పరిణామాల మధ్య ఆవిడ తప్పనిసరిగా ఈ సినిమాలో నటించాల్సినటువంటి సందర్భం వచ్చి, ఆవిడ ఈ సినిమాలో నటించాక ఇంకా మళ్ళీ ఎప్పుడూ కూడా సినిమా రంగం నుంచి ఆవిడ విరమించుకుందామని అనుకోలేదండి. అలాగా భానుమతి గారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకి కారణమైంది కూడా ఈ స్వర్గసీమ చిత్రం. ఆ విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా నిర్మాణ విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ సినిమా కథ ఏమిటో క్లుప్తంగా చూద్దాం. ఇలలోన లేదంచు తలపోయనేల, కలలందు దర్శింపగా కోరనేల, జపమేల తపమేల వ్రత పూజలేల, మీ గృహమే కదా స్వర్గసీమ. అది ఈ సినిమాకి టైటిల్ లైన్, ట్యాగ్ లైన్ అండి. ఈ గృహమే కదా స్వర్గసీమ అనేది దాదాపుగా ఒక జాతీయం లాగా తెలుగు వారి నోళ్లలో నానుతూ ఉంటుంది. కథలోకి వెళితే అనగనగా ఓ పట్నం. ఆ పట్నంలో మూర్తి గారు, ఆయన ఒక పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ ఉంటాడు, రచయిత కూడా. ఆ వేషం వేసింది చిత్తూరు నాగయ్య గారు. భార్య కళ్యాణి ఆమె పేరు. 2 పిల్లలు, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ వయసున్న వాళ్ళు. చక్కటి కాపురం, అన్యోన్యమైన దాంపత్యం, గృహమే కదా స్వర్గసీమ అనడానికి నిర్వచనం లాగా సాగుతూ ఉంటుంది వాళ్ల కాపురం. మూర్తి గారు ఒకసారి భార్య పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి వెళ్తాడు సెలవులు పెట్టి. వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఊళ్ళో వీధి భాగవతులు ఏదో రోడ్డు మీద ఒక నృత్యం లాంటిది ప్రదర్శిస్తారు. అది చూస్తాడు ఆయన. ఆ మరో రోజు ఆ వీధి భాగవతులు ఏమిటంటే, ఎక్కడైతే రాత్రిపూట ప్రదర్శనిచ్చారో ఆ ఊళ్ళో ఇంటింటికి వెళ్లి పాత బట్టలు ఏమైనా దానం ఇవ్వమని అడుగుతూ ఉండడం వాళ్ళకి అలవాటు. ఆ విధంగా ఈ నాటకమైన మరో రోజు ఆ వీధి భాగవతులు మూర్తి గారి అత్తగారింటికి వచ్చి ఏదో పాత బట్టలు ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు మూర్తి గారు ఆ వీధి భాగవతుల్లో నాట్యం చేసినటువంటి ఒక అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి చాలా బాగా నృత్యం చేసింది, మంచి భవిష్యత్తు ఉంటుంది, మీరు పట్నం వెళ్లి ఏదైనా నాటకాల కంపెనీలో చేరితే కనుక బాగుంటుంది అని ఆ అమ్మాయి తండ్రికి, ఆ అమ్మాయి పక్కనున్న మిగతా వాళ్ళకి మూర్తి గారు చెప్తాడు. వాళ్ళు ఏమంటారంటే, మాకు పట్నంలో ఎవరో తెలియదండి, కనీసం మీరు ఏదైనా సిఫార్సు లెటర్ ఉత్తరం లాంటిది రాసివ్వండి అని మూర్తి గారిని అడిగితే ఆయన ఉత్తరం రాసిస్తాడు. ఆ సిఫారసు ఉత్తరం పట్టుకుని ఆ వీధి భాగవతుల్లో ఉన్నటువంటి అమ్మాయి, వాళ్ల నాన్నగారు, ఆ పక్కనున్న వాళ్ళు పట్టణానికి వెళ్తారు.
అక్కడ ఈయన ఉత్తరం చూసి ఎవరో ఒక నాటక కంపెనీలో వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. ఎవరికి? ఈ వీధి భాగవతుల్లో నాట్యం చేసినటువంటి అమ్మాయికి. ఆ పాత్ర ధరించింది భానుమతి గారు. సినిమాలో ఆ పాత్ర పేరు సుబ్బి. సుబ్బికి ఆ విధంగా నాటకాల్లో నటించేటటువంటి అవకాశం వస్తుంది పట్నంలో. అక్కడి నుంచి ఆవిడ అంది వచ్చినటువంటి అవకాశాలని అసరాగా చేసుకుని మెట్టు మెట్టుగా పైకి ఎదుగుతుంది. సుబ్బి, సుబ్బులు, సుబ్బలక్ష్మి, సుజాత అవుతుంది. చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. నాటకాల్లో చాలా ప్రజలందరూ కూడా ఈవిడ నాటకం చూడాలి అనేటటువంటి స్థాయికి చేరుకుంటుంది. ఇటువైపు మూర్తి గారు ఈ ఉత్తరం అయితే ఇచ్చాడు, కానీ మళ్ళా ఆయన వచ్చేసేసి పట్నంలో ఆయన పనిలో ఆయన మునిగిపోయాడు. ఆయన భార్య, పిల్లలు వాళ్ళు హాయిగా ఉంటున్నారు. అలాంటి రోజుల్లో ఒకసారి ఈ మూర్తి గారి దగ్గరికి ఈ నాటకాల కంపెనీ మేనేజర్ వచ్చి, మేము ఒక నాటకం వేస్తున్నామండి, మీరు తప్పనిసరిగా చూడడానికి రావాలి, మీ పత్రికలో రాయడానికి ఉంటుంది అని ఈ మూర్తిని ఆహ్వానిస్తాడు. ఈయన నాటకం చూడడానికి వెళ్తాడు. అక్కడ తీరా వేదిక మీద ప్రదర్శించేది ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటాడు. నాటకం అయిపోయాక వాళ్ళని పరిచయం చేస్తుంటే అమ్మాయి చెబుతుంది, నేనేనండి, మీరప్పుడు సుబ్బిగా మీ ఊరు వచ్చాను, మీరు ఇచ్చినటువంటి సిఫారసు ఉత్తరంతో నేను నాటకాల్లోకి వచ్చి ఇంత దాన్ని అయ్యాను, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, ప్రస్తుతం నా పేరు సుజాత అని పరిచయం చేసుకుంటుంది. ఎవరు? ఆ సుబ్బి పాత్ర ధరించిన భానుమతి. అప్పటికి అది అయిపోతుంది. మరో రోజు ఏం చేస్తుందంటే ఆవిడ తన నాటకం సమాజం వాళ్లతో కలిసి మూర్తి గారింటికి వచ్చి ఆయనకి మెడలో పూలదండేసి, మీ మూలానే నేను ఇంత దాన్ని అయ్యాను అని కృతజ్ఞత చెప్పుకోవడానికి అన్నట్టుగా వీళ్ళింటికి వస్తుంది. అక్కడ మూర్తి గారి భార్య, పిల్లలు వాళ్ళందరూ పరిచయం అవుతారు. చక్కటి కుటుంబం అనుకుంటుంది ఆవిడ. అంటుంది మీ ఇల్లంతా స్వర్గసీమలాగా ఉంది అని. వెళ్లబోయే ముందు ఏమంటుందంటే, మేము ఇంతవరకు ప్రదర్శించిన నాటకాలన్నీ పాతబడిపోయాయండి, కొత్త నాటకం ఏదైనా మీరు రాసిస్తే బాగుంటుంది అని అడుగుతుంది. ఆయన, నేను పత్రిక ఈ హడావుడిలో ఉంటాను, నాకు నాటకాలు రాసే సమయం ఉండదు అంటాడు. మూర్తి గారి భార్య కూడా అంటుంది, పోనిలేండి, ఆడపిల్ల అడుగుతోంది కదా, ఒక మంచి నాటకం రాసివ్వండి అని. ఆ విధంగా ఈ మూర్తి కథానాయకుడు సుజాత ఇంటికి వెళ్లేటటువంటి అవకాశం వస్తుంది. ఆవిడ, మా ఇంట్లో కూర్చుని నాటకం రాయండి అని అడుగుతుంది. ఈయన వెళ్తాడు, కొన్ని రోజులు ప్రయత్నిస్తాడు, కానీ నాటకం పూర్తి అవ్వదు. ఆయన వెళ్లిన దాక సాయంకాలం అయిపోగానే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఈ సుజాత పక్కనున్న వాళ్ళు ఆవిడికి చెప్తారు, ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు, నువ్వు వశపరచుకుని లోబరుచుకుంటే తప్ప ఆయన మన ఇంట్లోనే ఉండి నాటకం రాయుడు అని చెప్తారు. అప్పుడు ఆ మూర్తి గారిని దృష్టి మరల్చే సందర్భంలో పాడిన పాట ఇందాక మనం విన్నటువంటి ఓహోహో పావురమ అనేది. మొత్తానికి ఎలాగైతే ఆయన వల్ల వేసుకుంటుంది, చివరికి ఏమవుతుందంటే ఆ మూర్తి తన కుటుంబాన్ని కూడా మర్చిపోయేటంతగా ఈ సుజాత దగ్గరే ఉండిపోయి ఆవిడకి ఋష్యశృంగుడు నాటకం రాసిచ్చి ఆవిడ నాటకం ఎక్కడేస్తుంటే అక్కడికి వెళ్లిపోయే పరిస్థితి కూడా వస్తుంది. చివరికి ఇంట్లో ఏవో కొంచెం డబ్బులు పంపించి, నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నాను, మీరు డబ్బులతో సర్దుకోండి అని చెప్పి భార్యాబిడ్డలు కూడా కనపడకుండా ఈ సుజాత నాటక సమాజంతో కలిసి ఆయన ఊర్లు ఊర్లు వెళ్తాడు. అలా వెళ్లి ఆయన బెంగళూరులో ఈ సుజాత వేసేటటువంటి నాటకాల్లో ఆయన కూడా నాటకం వేస్తూ బెంగళూరులో ఉండిపోతాడు. ఇక్కడ భార్య కళ్యాణికి పిల్లలకి ఈయన ఏమయ్యాడో తెలియదు. ఆయనేదో ఇచ్చిన అడ్రస్ కు ఉత్తరాలు రాసినా ఏమి సమాధానం రాదు. చివరికి ఎలాగో వెతుక్కుంటూ భార్య బెంగళూరు వెళుతుంది. బెంగళూరు వెళ్లి ఎట్లాగైతే వాళ్ల చిరునామా పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళుతుంది. వీళ్లను చూసి ఆయన అవశేషుడు అవడమే కాకుండా అసలు వీళ్ళని ఏమి ఆదరణగా కూడా పలకరించడు. చివరికి పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకోడు. ఆ సమయంలో భార్య కళ్యాణి ఇంకా నిరాశ చెంది వెనక్కి తిరుగుతూ, కనీసం వీళ్లనైనా దగ్గరకు తీసుకుంటాడనుకున్నాను, అది కూడా చేయలేదు అని చెప్పి ఆవిడ వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేసి మరి ఒక్కరితో ఎలా బ్రతకాలి? వాళ్ళ నాన్నగారు అడుగుతాడు, ఏమ్మా అల్లుడు గారు ఏమయ్యారంటే, అప్పుడు కూడా భర్త గురించి చెడ్డగా మాట్లాడదు. ఆయన బెంగళూరులో ఉన్నారు, నన్ను కూడా రమ్మన్నారు, నేను వెళతానులే ఏదో ఒక రోజు అని భర్త గురించి మంచిగానే చెబుతుంది. అలాంటి సందర్భంలో కూడా ఇంకా వెనక్కి వచ్చేశాక తన కాళ్ల మీద తను బతకడం తప్పదని తెలిసి, అది ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉండాలని పట్నంలోనే వేరే చోట ఎక్కడో ఆవిడ ఒంటరిగా బతుకుతూ ఏదో మిషన్ కుట్టుకుంటూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది. అటువైపు మూర్తి, సుజాత వాళ్ళ దగ్గరికి వెళితే ఏమవుతుందంటే, ఆయన సుజాత తోటి నాటకాలు వేస్తూ ఉండగా ఇంకొక పాత్ర పరిచయం అవుతుంది సుజాతకి. నరేన్ అని సినిమాలో చిట్ట చివరిలో ఒక అరగంట 40 నిమిషాలు వస్తాడు. సిహెచ్ నారాయణరావు గారు ఆ పాత్ర పోషించారు. అతను వచ్చి ఈ అమ్మాయికి మనసు మారుస్తాడు. ఏమని, నువ్వు ఇంతవరకు ఈ పౌరాణిక నాటకాలు, జానపదాలు వేసుకుంటున్నావు, సాంఘిక నాటకాలు వేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది, నీకు మంచి నాటకాలు నేర్పుతాను అని ఆ అమ్మాయి దృష్టి మరల్చి
మొత్తానికి ఆ సుజాత పాత్ర వేసినటువంటి భానుమతి నాగయ్యను మర్చిపోయి సిహెచ్ నారాయణరావు వైపు ఆకర్షింపబడుతుంది. అది ఎంతవరకు వెళుతుందంటే, ఒకసారి ఈ మూర్తి అంటే నాగయ్య గారు హాస్పిటల్లో ఉంటే కనీసం ఆవిడ పలకరించడానికి కూడా రాదు, ఈయన ఫోన్ చేసి కారు పంపించమంటే కుదరదు అని చెబుతుంది. దాదాపుగా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఈయన్ని. ఈయన ఇంకా రోడ్డు మీద పడతాడు. అప్పుడు మళ్ళీ సహజంగానే భార్యా పిల్లలు గుర్తొస్తారు. మళ్ళా భార్యా పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్ళేమో ఇంతకు ముందు ఉన్న చోట లేరు. ఎక్కడో ఆవిడ అజ్ఞాతంలో ఉండి పిల్లల్ని పోషిస్తూ ఆవిడ మిషన్ కుట్టుకుంటూ బతుకుతోంది. ఈయన ఎట్లాగైతే వెతికి 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 చివరికి నాటకమైన పరిణామాల మధ్య ఆ పిల్లల ద్వారానే తన ఇంటికి చేరుకుంటాడు. ఈయన అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే పిల్లలందరూ అలసి నిద్రపోతూ ఉంటారు. ఈవిడ మిషన్ కుట్టి ఆ మిషన్ మీదే అలసి నిద్రపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్ళినటువంటి మూర్తి తన ఫోటో అక్కడ కొన్ని పూలు చూస్తాడు. ఆ పూలను తీసుకుని ఆ భార్య పాదాల మీద వేసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఉండడానికి మనస్కరించక ఆ సమయంలో భార్య చూస్తుంది, పిల్లలు చూస్తారు. చివరికి ఎలాగైతే భర్తేనని తెలుసుకుంటారు. తప్పు తెలుసుకుని వచ్చాడని చెప్పి మరి ఎంతైనా భార్య కదా, ఆవిడ క్షమిస్తుంది. మళ్ళా అందరూ కలిసి గృహమే కదా స్వర్గసీమ అన్నట్టు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇదండి కథ. ఈ కథలో ఏమిటంటే, పతి పత్ని అవరు ఓ అన్నట్టుగా ఇలాంటి కథల్లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, భర్తని వశపరుచుకునే పరాయి వనిత. ఈ అంశం తురుపు మొక్క లాంటిదండి. ఎందుకంటే ఈ సంఘటనల్లో అంటే భర్తని వశపరుచుకున్న మరో అమ్మాయిని చూపించేటటువంటి సంఘటనల్లో సాధారణ ప్రేక్షకుడికి కావలసినంత కాలక్షేపం పండించవచ్చు. రెండో వైపు భర్త నిరాదరణకి గురైన భార్య ఆ సన్నివేశాలు తీసేటప్పుడు మహిళా ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఇంకెన్నో జోడించవచ్చు. ఇట్లాంటి కథలు టైం టెస్టెడ్ అంటారు చూడండి, కాలం నిరూపించిన విజయవంతమైన వ్యాపార సూత్రాలు. ఆ రోజుల్లోనూ ఆ తర్వాత కూడా ఇలాగా భార్య భర్త మధ్యలో ఇంకొక అమ్మాయి, ఈ సూత్రాలతో వచ్చిన కథలు అనేకం వచ్చాయి, అన్ని విజయవంతం కూడా అయ్యాయండి. బిఎన్ రెడ్డి గారు విలువలున్న దర్శకుడు, ఒక స్థాయి గల చిత్రాలను మాత్రమే రూపొందించాలని ఆయన నిశ్చయించుకున్న మనిషి కాబట్టి ఈ సినిమాలో ఎంత అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అసభ్యత అశ్లీలత లేకుండా ఈ సినిమాని కూడా ఈ కథతోటి ఒక క్లాసిక్ చిత్రంగా రూపుదిద్దాడు. ఈ సినిమా యూట్యూబ్ లో దొరుకుతుందండి, చక్కటి ప్రింట్ ఉంది. కాకపోతే చాలా పాత సినిమా కాబట్టి కొంచెం కప్పదాట్లు వేసినట్టుగా అక్కడక్కడ స్టోరీ ముందుకు జరిగిపోతూ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. ఈ స్వర్గసీమ చిత్ర నిర్మాణం మొదలైనటువంటి పరిస్థితులు ఏమిటో చూద్దాం. ఈ సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి గారు, మీకు గుర్తున్నట్లయితే మనం వందే మాతరం సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన నేపథ్యం గురించి చెప్పుకున్నాం. ఆయన తమ్ముడు నాగిరెడ్డి గారు మరికొంతమంది మిత్రులు అందరూ కలిసి వాహిని పిక్చర్స్ అనేటటువంటి సంస్థను ప్రారంభించి 1938లో వందే మాతరం అనే సినిమాని బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించారు. దాంట్లో నాగయ్య గారు మొట్టమొదటిసారిగా కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా విశేషాలు మనం చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సుమంగళి దేవత సినిమాలు బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చాక వాళ్ల సంస్థలోనే పనిచేస్తున్న కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో భక్త పోతన అనేటటువంటి సినిమాని కూడా నిర్మించారు. ఈ భక్త పోతన దగ్గర నుంచి ఏమనుకున్నారంటే వాహిని పిక్చర్స్ వాళ్ళు, ఒక సినిమా బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో, ఒక సినిమా కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో తీద్దాం అనుకున్నారు. ఆ విధంగా కేవీ రెడ్డి గారి మొట్టమొదటి సినిమా భక్త పోతన పూర్తయ్యాక బిఎన్ రెడ్డి గారి వంతు. అయితే ఏమైందంటే, ఒక భక్త పోతన తప్ప మిగతా సినిమాల్లో అంతగా డబ్బులు రాలేదు. మొత్తానికి వాళ్ళకేమైందంటే అన్ని సంవత్సరాల్లోనూ బేరీజు వేసుకుని చూసుకుంటే ఇంకా లాభాలు రావాల్సినటువంటి పరిస్థితి, లేదా ఆ వాహిని పిక్చర్స్ లో ఇంకా ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే వాహిని పిక్చర్స్ ని ఇలాగే ఉంచేసి వాహిని ప్రొడక్షన్స్ అనేటటువంటి ఇంకో సంస్థను మొదలుపెట్టి దాని ద్వారా సినిమాలు తీద్దాం, ఈ వాహిని పిక్చర్స్ ని కేవలం సినిమా పంపిణీకి ఉపయోగిద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ అప్పులు మళ్ళా దీని మీద పడకుండా ఉంటాయి అని. అలాంటి సందర్భంలో బిఎన్ రెడ్డి గారిని, ఈసారి ఎలాగైనా మీ విలువలతోటే మంచి సినిమా తీయండి, కాకపోతే డబ్బులు కూడా వచ్చేటటువంటి సినిమా తీయండి అని భాగస్వాములు చెప్పారు. ఇంకొక పరిస్థితి ఏమిటంటే, ఈ మొట్టమొదటి మూడు సినిమాలు తీసినప్పుడు బిఎన్ రెడ్డి గారికి సహాయకులుగా ఉన్నది, సహాయకులని కాదు నిజానికి బిఎన్ రెడ్డి గారి విజయంలో వాళ్ల పాత్ర ఎక్కువ ఉంది అంటారు. భక్తపోతన చిత్రంలో కూడా వాళ్ళిద్దరు ఎవరంటే రామనాథ్, ఏకే శేఖర్ అని. వాళ్ల గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఈ రామనాథ్ అన్న ఆయన మలయాళి అయినప్పటికీ తెలుగు బాగా వచ్చు. ఈ వాహిని పిక్చర్స్ వారి సినిమాల్లో స్క్రీన్ ప్లేలోనూ కథా చర్చల్లోనూ ప్రముఖ పాత్ర పోషించింది ఆ రామనాథ్ అనే అంటారు.
అలాగే ఏకే శేఖర్ అన్న ఆయన కూడా సినిమా నిర్మాణంలో దర్శకుడికి నిర్మాతకి చాలా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ భక్తపోతన సినిమా పూర్తవుతున్న రోజుల్లో జెమినీ ఫిలిమ్స్ లోకి వెళ్లిపోయారు. వాళ్ళు జెమినీ ఫిలిమ్స్ లోకి వెళ్లిపోవడంతో బిఎన్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయారు. అందరూ ఏమన్నారంటే బిఎన్ రెడ్డి గారి సినిమాలు మంచిగా రావడానికి కారణం రామనాథ శేఖరు, బిఎన్ రెడ్డి గారు ఇంకేం సినిమాలు తీస్తారు అనుకుంటున్నారు. అది ఇంకొక ఒత్తిడి ఆయన మీద. ఇంకొక విషయం ఏమైందంటే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసింది. భక్తపోతన జరుగుతూ ఉండగానే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక భక్తపోతన విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమా తీద్దాం అనుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఏమనంటే అప్పటికి విదేశ మారక ద్రవ్యం చాలా ఇబ్బందికరంగా ఉండడంతో తిండి మీద, ఆయిల్ మీద, వీటన్నిటి మీద కూడా రేషన్ విధించింది. దానిలో భాగంగానే ఈ సినిమాకి కావాల్సినటువంటి ముడి ఫిలిం ని దిగుమతి చేసుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు తీయొద్దు మీరు, 11,000 అడుగుల లోపు ఉండేటటువంటి సినిమాలు మాత్రమే తీయాలని ఒక షరతు పెట్టింది. దాంతో బిఎన్ రెడ్డి గారికి ఇన్ని పరిమితులు ఉండిపోయినాయి. అటు ఇద్దరూ లేరు, ఆయనకు సహాయం చేసిన వాళ్ళు, చాలా చిన్న సినిమా తీయాలి, లాభాలు వచ్చే సినిమా తీయాలి. అప్పుడు ఆయన ఇన్ని పరిమితుల మధ్య ఒక మంచి సినిమా ఎలా రూపొందించాలి, కథ ఏమి కావాలి అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి ఇంకొక రచయిత గురించి ఒకళ్ళు చెప్పారు. ఆయన పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. ఆయన కలం పేరు చక్రపాణి అండి, నాగిరెడ్డి చక్రపాణి గారిలో చక్రపాణి గారు అనమాట. ఆయన తెనాల్లో ఉండేవాళ్ళు. తెనాల్లో ఆయన పుస్తకాలు రాసుకుంటూ వాళ్ళకి బెంగాలీ నవలని అనువాదం చేస్తూ అలాగే పుస్తక ప్రచురణ కోసం తరచూ మద్రాసు వచ్చేవాళ్ళు. అలా వస్తున్న రోజుల్లో ఆయన ధర్మపత్ని అనే సినిమాకి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 4 సంవత్సరాలకు ముందు ఆ ధర్మపత్నిలో భానుమతి గారు మొట్టమొదటిసారిగా కథానాయికగా నటించిన సాంఘిక చిత్రం, అందులోనే అక్కినా నాగేశ్వరరావు గారు బాలనటుడిగా 4-5 నిమిషాలు కనిపించే పాత్ర కూడా పోషించారు. ఆ ధర్మపత్నికి మాటలు రాశాక చక్రపాణి గారు మళ్లీ తెనాలి వెళ్లిపోయారు. ఆయన ఈ ప్రచురణ వ్యవహారాల మీద మద్రాసు తరచూ వస్తుండడంతో కేవీ రెడ్డి గారు ఎవరో బిఎన్ రెడ్డి గారికి చెప్పారు, ఇలా చక్రపాణి గారైన ఒక ఆయన ఉన్నారండి, ఆయన మంచి రచయిత, ఆయనతో రాయిద్దాం, అలాగైతే కథ కొత్తదనంతో ఉంటుంది, ఇంతకుముందు వరకు ఉన్నటువంటి రచయితలను కాకుండా ఈయనతో ప్రయత్నిద్దాం అని బిఎన్ రెడ్డి గారికి చెప్పి ఆయనకి చక్రపాణి గారిని పరిచయం చేశారు. చక్రపాణి గారు ఏమన్నారంటే, ఏమండి మీరు సినిమా కథ రాయమంటున్నారు, నేనేదో మామూలు కథలు అనువాదాలు చేసుకుంటాను కానీ ఈ సినిమాకి ఎలా రాయాలో నాకు తెలియనే తెలియదు, ఏదో ధర్మపత్నికి రాశాను కానీ మళ్ళా ఈ సినిమా వాసన వద్దు అని అన్నారు ఆయన. కాకపోతే బిఎన్ రెడ్డి గారి నచ్చ చెప్పి మీరు ఎలా వీలైతే అలా రాయండి, మేము చూసుకుంటాం మిగతాదంతా అని ఎలాగైతే ఆయన ఒప్పించి ఈ సినిమాకి కథ రాయించారు. కథ అంటే కేవలం కథే కాకుండా మధ్యలో సంభాషణలు కూడా రాస్తారు. చాలా చోట్ల ఈ సినిమా గురించి మీరు చదివితే కనుక ఏమని ఉంటుందంటే, ఈ సినిమాకి 2 ఇంగ్లీషు, ఒక ఇంగ్లీషు నాటకము, ఒక ఇంగ్లీషు సినిమా ఆధారం అని ఉంటుంది. మొదటిదేమో బెర్నార్డ్ షా రాసిన పిగ్మాలియన్ అనే నాటకం, అలాగే రెండోది హిట్ రీటా హ్యావర్త్ నటించిన బ్లడ్ అండ్ శాండ్ అనేటటువంటి సినిమా అని ఉంటుంది చాలా చోట్ల. గొల్లపూడి మారుతీరావు గారు చేసిన పరిశోధనలో ఏం చెప్పారంటే, ఆ 2 సినిమాలు కాదు, నిజానికి జోసెఫ్ వాన్స్టెంబర్గ్ అనే ఆయన తీసినటువంటి బ్లూ ఏంజల్ అనే సినిమా కథకి ఈ సినిమా కథ చాలా దగ్గరగా ఉంటుంది అంటారు. మన కథ అంతా విన్నాం కదా, ఇది చక్కటి తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించే కథ. ఈ కథ రాయాలంటే మరి ఇంగ్లీష్ సినిమాలు చూడాలా అని ఆలోచన రావచ్చు మీకు, అందులో తప్పు లేదు. ఎందుకంటే నిజానికి ఈ కథని, ఆ 3 సినిమాలని చూస్తే కనుక కొన్ని కొన్ని అంశాలు దానిలో నుంచి అక్కడక్కడ తీసుకున్నట్టు కనపడుతుంది. సినిమా మాత్రం పూర్తిగా మన తెలుగు సినిమానే. ఇంకా చెప్పాలంటే చక్రపాణి గారు ఆ రోజుల్లో బెంగాలీ నవలల్లో ప్రసిద్ధమైనటువంటి రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ నవలను తెలుగులో రాస్తున్నారు. శరత్చంద్ర చటోపాధ్యాయ గారి నవలలన్నీ కూడా స్త్రీల కష్టాలు, స్త్రీ జీవితాల చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల కూడా ఏమిటంటే ఆయనకున్న ఆ అనుభవంతో ఈ సినిమాలో నుంచి ఒక చిన్న చిన్న అంశాలు తీసుకుని మొత్తానికి ఈ కథని తయారు చేశారు. ఆయనే మాటలు రాసినప్పటికీ ఏం చేశారంటే, ఈ సినిమా టైటిల్స్ లో మాత్రం మాటల్లో ఎస్వీఆర్ ఆచార్య అని ఉంటుంది. సముద్రాల రాఘవాచార్య గారు ఈ వాహిని పిక్చర్స్ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ల సినిమాలన్నిటికీ ఆయనే మాటలు రాస్తున్నారు. అందుకని చక్రపాణి గారి మాటలు చాలా వరకు వాడుకున్నప్పటికీ ఆయనకున్నటువంటి పేరు వల్ల, ఆయనకి సంస్థతో ఉన్న అనుబంధం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మాటల రచయితగా ఆయన పేరును మాత్రమే పెట్టారు. ఆ విధంగా కథ మాటలు సిద్ధమయ్యాయండి. ఇంకా ఇందులో నటీనటుల విషయానికి వస్తే హీరో నాగయ్య గారు,
ఈ వాహిని సంస్థ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని సినిమాల్లోనూ ఆయనే హీరో. వందే మాత్రం, సుమంగళి, దేవత, భక్తపోతన అన్నిట్లోనూ ఆయనే ప్రధాన పాత్ర ధరించారు. మరి సహజంగానే స్వర్గసీమ సినిమాలో కూడా వేరే వాళ్లను పెట్టుకునేటటువంటి ఆలోచనకి వెళ్లే అవకాశమే లేదు వాళ్ళకి. నాగయ్య గారిని ప్రజలందరూ ఆమోదించారు. పైగా అప్పుడే భక్తపోతన చిత్రం చక్కటి విజయం సాధించింది. అందుకని సహజంగానే దీంట్లో ప్రధాన పాత్ర అయినటువంటి పత్రికా సంపాదకుడు మూర్తి గారు అని చెప్పుకున్నామే, ఆ పాత్రకి నాగయ్య గారిని తీసుకున్నారు. నాగయ్య గారి భార్య పాత్ర పోషించిన కళ్యాణి అనేటటువంటి పాత్ర పోషించిన ఆవిడ పేరు బి జయమ్మ. ఆవిడ గుబ్బి జయమ్మ అని కూడా అంటారు. ఆవిడ నిజానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆవిడ. గుబ్బి వీరన్న అని ఆ రోజుల్లో కర్ణాటక రంగస్థలం మీద సినిమాల్లోనూ కూడా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు ఆయన. ఆయన్ని కర్ణాటక చలనచిత్ర పితామహ అని కూడా పిలుస్తూ ఉంటారు. కన్నడ కంఠీరవ రాజకుమార్ కూడా ఈ గుబ్బి వీరన్న గారి దగ్గరే నాటకాలు వేసి తర్వాత సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. ఆ గుబ్బి వీరన్న గారి భార్య జయబ్బ, ఆవిడ ఈ సినిమాలో నాగయ్య గారి భార్య పాత్ర పోషించింది. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక సన్నివేశం చెప్తానండి, ఈ సినిమాతో సంబంధం లేకపోయినా. ఈ గుబ్బి వీరన్న అన్న ఆయన కన్నడలో బాగా నాటకాలు వేసేవాళ్లు. ఆయనకి నలుగురు భార్యలు. ఆ నలుగురు భార్యల్లో చివరి ఆవిడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణి పాత్ర పోషించిన జయమ్మ గారు. ఆయన ఒక భార్య సుందరమ్మ అని ఆవిడ కూడా నాటకాలు వేసేది. ఒకసారి రంగస్థలం మీద నాటకం వేస్తున్నప్పుడు ఆ సుందరమ్మ అన్న ఆవిడ నిజంగానే రంగస్థలం మీద మరణించింది. ఆయనకి తెలుస్తోంది నాటకం వేసేటప్పుడు గుబ్బి వీరన్నకి భార్య మరణించింది అని. అయినా కానీ నాటకాన్ని ఆపకుండా దాన్ని పూర్తి చేసేసి నాటకం పూర్తయ్యాక పిల్లలు తను కలిపి భార్యకి దహన సంస్కారాలు చేశారట. అంత అంకిత భావంతో నాటకాలు వేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు గుబ్బి వీరన్న. ఆయన భార్య ఈ సినిమాలో కళ్యాణి పాత్ర పోషించిన జయమ్మ. ఇంకా ఈ సినిమాలో మిగతా పాత్రలు పోషించిన వాళ్ళు కస్తూరి శివరావు. ఆయన ఈ సినిమాలో ఈ సుజాతని తీసుకునేటటువంటి నాటకాల కంపెనీ మేనేజర్ గా ఆయన పాత్ర పోషించారు. ఆయన అంతకుముందే వరవిక్రయం, బాలనాగమ్మ, ఒకరోజు రాజు అలాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు, పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమాతోటి ఆయన చాలా మందికి తెలిశారు. కస్తూరి శివరావు అనేటటువంటి ఒక మనిషి ఉన్నాడు, ఆయన బాగా నటిస్తాడు అన్న విషయం ఈ సినిమాతోటి కొంచెం బయటపడింది. ఆ తర్వాత బాలరాజు మిగతా సినిమాలతోటి చాలా పేరు వచ్చిందనుకోండి. ఇంకా ఈ సినిమాలో చిట్ట చివరి అరగంట వస్తుంది నరేన్ అని చెప్పుకున్నాను చూడండి, సుజాతని మనసు మార్చి వేరే వైపు తీసుకెళ్లేటటువంటి ఇంకో పాత్ర. అది ధరించింది సిహెచ్ నారాయణరావు గారు. ఆ రోజుల్లో ఇద్దరే హీరోలండి, నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు. సిహెచ్ నారాయణరావు గారు ఆ పాత్ర పోషించారు. ఇంకొకటి, ఇందులో ఈ కళ్యాణి తండ్రి పాత్ర పోషించింది ముదిగొండ లింగమూర్తి అని ఆయనండి. ఆయన ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ వాహిని పిక్చర్స్ వాళ్ళ సినిమాలో బిఎన్ రెడ్డి గారికి దాదాపుగా కుడిభుజంగా ఉంటూ ఉండేవాడు ముదిగొండ లింగమూర్తి అని. ఆయన గురించి కొద్దిసేపట్లోనే చెప్పుకుందాం. ఆయన ఈ సినిమాలో భానుమతి తండ్రి పాత్ర, కళ్యాణి తండ్రి పాత్ర కాదండి, భానుమతి తండ్రి పాత్ర పోషించారు. ఇంకొక చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీలో ఎవరైనా గిడుగు సీతాపతి పేరు విన్నారండి, గిడుగు రామ్మూర్తి గారి పేరు వినుంటారు. ఆ గిడుగు రామ్మూర్తి గారు వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమం కోసం ఉద్యమించిన వాళ్లలో ప్రముఖులు. ఇప్పుడు 1900 మొదట్లో, అంటే 20వ శతాబ్దం మొదట్లో, వాళ్ళ అబ్బాయి పేరు గిడుగు సీతాపతి. ఆయన కూడా ఈ సినిమాలో ఒక పాత్ర పోషించారండి. ఈ నాగయ్య గారు పనిచేసేటటువంటి పత్రిక అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత 2-3 సినిమాల్లో వేశారు, కానీ ఆయన సినిమాల్లో కొనసాగలేదు. ఆ విధంగా గిడుగు రామ్మూర్తి గారి అబ్బాయిని కూడా ఈ సినిమాలో చూడొచ్చండి. ఈ సినిమాలో ఈ మూర్తి గారి పిల్లలుగా నటించిన 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరూ ఎవరంటే, ఈ సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి గారి తమ్ముడు బి నాగిరెడ్డి గారు, తర్వాత విజయ పిక్చర్స్ లో నాగిరెడ్డి, చక్రపాణిలో నాగిరెడ్డి గారు, వాళ్ల పిల్లలు ఈ సినిమాలో నాగయ్య గారి పిల్లలుగా పాత్ర ధరించారు. 2 సంవత్సరాల క్రిందట గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమా గురించి పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుసుకుని ఈ సినిమా విశేషాలు ఆయన రాశారండి. వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఒకరికి 75 సంవత్సరాల పైన, దాదాపుగా ఇంకొకరికి 80 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యే 70 ఏళ్ళు అయింది కదా, అప్పటికే వాళ్ళకి 7 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. అంటే ఇప్పటికి వాళ్ళ వయసు 77-80 సంవత్సరాలు ఉంటుందండి. వాళ్ళిద్దరి నుంచి కూడా ఆయన విశేషాలు తీసుకున్నారు ఈ సినిమా గురించి. ఇలా పాత్రలన్నీ సిద్ధమైనాయండి. ఇంకా మనం అసలైన పాత్ర గురించి మాట్లాడుకోలేదు, అదే భానుమతి గారు. భానుమతి గారు ఈ సినిమా నటించడానికి ముందు ఆవిడ అసలు సినిమాలు మానేసి వెళ్లిపోదాం అనుకున్నారు. ఎందుకంటే
క్రిందటి 2 వారాలు మనం చెప్పుకున్నటువంటి విశేషాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే, ఆవిడకి అసలు ఎప్పుడూ కూడా సినిమాల్లో నటించాలని లేదు, తనకి గాయనిగా పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు బలవంతంగా తీసుకెళ్లడంతో ఆ వరవిక్రమ సినిమాలో నటించారు. అది అయిపోయాక అక్కడే సి పుల్లయ్య గారు మాలతి మాధవం అని ఇంకో సినిమా తీస్తున్నాను, దీంట్లో ప్రధాన పాత్ర ఇస్తాను, వరవిక్రమంలో పెద్ద పాత్ర ఇవ్వలేదు కదా అని వాళ్ళని కలకత్తాలోనే ఉంచేసి మాలతి మాధవం అనే సినిమా తీశారు. ఆ సినిమా చాలా ఆలస్యం అవడమే కాకుండా ఏమాత్రం ప్రజాదరణ పొందలేదు. దాంతో భానుమతి గారు వాళ్ళ నాన్నగారు వెనక్కి ఒంగోలు వచ్చేశారు. ఒంగోలు వచ్చేసి మళ్ళా ఆవిడ స్కూల్కి వెళదాము, పాటలు నేర్చుకుందాము అనుకుంటున్న సమయంలో కొల్హాపూర్ నుంచి ఇంకొకళ్ళు కబుర్ చేసి ఈ ధర్మపత్ని అనే సినిమాలో హీరోయిన్ వేషం వేస్తాం అని తీసుకెళ్లారు. ఎప్పటికప్పుడు ఏమిటంటే 4 పాటలు పాడేసి ఈ సినిమాతో వచ్చేసేద్దాం అనుకుంటూ ఆ ధర్మపత్ని సినిమాకి వెళ్లారు. అదయ్యాక అంతవరకు ఆవిడ మద్రాసులో ఏ సినిమాలో చేయలేదు. మొట్టమొదటి 3 సినిమాల వరకు 4వ సినిమా భక్తిమాల, అది మద్రాసులో చేశారు. ఎప్పటికప్పుడు ఈ ఒక్క సినిమా ఆపేద్దాం అనుకుంటున్నారు. ఆ తర్వాత కృష్ణ ప్రేమ అనే సినిమాలో ఆవిడ నటించేటప్పుడు ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా ఉన్న రామకృష్ణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ వివాహం కథంతా కూడా ఆవిడ ఆత్మకథలో దాదాపుగా 80 పేజీలు రాశారు. ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఈ బాయ్ మీట్ గర్ల్ స్టోరీస్ ఉన్నాయి చూసారా, ఈ ప్రేమ కథలన్నీ చిన్నపిల్లల ప్రేమ కథలు, వాటికి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంటుందండి ఆవిడ రామకృష్ణ గారిని వివాహం చేసుకున్నటువంటి విధానం. 18 సంవత్సరాలకి ఆవిడ గృహిణి అయ్యారు. అయ్యాక ఇంకా అప్పట్లో ఆవిడ నటిస్తున్నటువంటి గరుడ గర్వభంగం అనే సినిమా పూర్తి చేసేసి ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇంటికే అంకితమైపోయి, ఆయనేమో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాళ్లు, భానుమతి గారు ఇంట్లోనే ఉండిపోయారు. ఇంకా సినిమాలు మానేసేద్దామని ఆవిడ పూర్తిగా నిశ్చయించుకున్నారు. ఆయన కూడా సరే అన్నారు. అలా ఆ రోజుల్లో ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక ఇంట్లో ఒక అవుట్ హౌస్ లో కాపురం ఉంటూ ఉండేవాళ్లు. ఒకరోజు ఈవిడ ఏదో వంట చేస్తోంది, ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలకు తీసుకెళ్తూ ఉండేవాడు రామకృష్ణ గారు. ఈవిడ వంట చేస్తుంటే వాళ్ళ ఇంటికి ముదిగుండ లింగమూర్తి అన్న ఆయన వచ్చారు. ఆయన వీళ్ళకి చాలా కుటుంబానికి చాలా దగ్గర మనిషి. ఆయన వచ్చి, ఏమ్మా ఇదేమిటి, నీవు ఇంత నటన ఉంది, గాయకురాలివి, ఇంత పాటలు పాడే గొంతు, ఇలాగా ఉఫ్ ఉఫ్ అంటూ నువ్వు ఈ బొగ్గు పొయ్యి ఊదుతూ ఇలాగా అంకితం అయిపోతావా, నువ్వు మళ్ళా సినిమాల్లో వేషాలు వెయ్యవా అని అడిగారు. దయచేసి మమ్మల్ని వదిలేసేయండి, ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళా సినిమాల్లో వేషాలు వెయ్యను అని చెప్పారు. కాకపోతే పెద్ద మనిషి, తెలిసిన మనిషి వచ్చారు, ఎలా చెప్పాలా అని సున్నితంగా చెప్పారు. రామకృష్ణ గారు కూడా వచ్చారు. ఆయన కూడా చెప్పారు, లేదండి భానుమతి గారు ఇంకా నటించరు అని. ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, ఇక్కడ ఉంటే ఇలాగ ఎవరో ఒకళ్ళు అడుగుతారు, మనం మద్రాసు వదిలేసి వెళ్ళిపోదాము. అప్పటికి రామకృష్ణ గారు నాన్నగారు చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని దాదాపుగా వాళ్ళ సామాన్లన్నీ కూడా సర్దేసేసుకుని ఆ మరో రోజు రామకృష్ణ గారు వెళ్లి ఆ ప్రొడక్షన్ ఆఫీసులో చెప్పేసి ఇంకా ఇద్దరు కలిసి ఊరు వెళ్లిపోవాలి అని ప్రణాళిక. మరునాడు పొద్దున్నే భానుమతి గారి అత్తగారు ఆడబిడ్డ వచ్చారు వీళ్ళని చూద్దామని చెప్పకుండా. వాళ్ళు రావడంతో వీళ్ళ ప్రయాణం అవలేదు, ఆగిపోయారు. ఆగిపోయిన 2వ రోజుని ముదిగొండ లింగమూర్తి గారు బిఎన్ రెడ్డి గారిని, సముద్ర రాఘవాచార్య గారిని వెంట పెట్టుకుని భానుమతి గారి ఇంటికి వచ్చారు. అప్పట్లో బిఎన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు, ఆయనే అంతట పెద్ద ఆయనే ఇంటికి రావడంతో వీళ్ళు ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే సున్నితంగా చెప్పాలని చూశారు. చివరికి ఆయన ఏమన్నారంటే, ఈ ఒక్క సినిమాలోనూ నటించమ్మా చాలు, ఈ ఒక్క సినిమాలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి, నీ పాత్రకి కొంచెం వ్యాంపిష్ గా కనపడుతుంది కానీ నేను చక్కగా తీర్చిదిద్దుతాను, ఈ ఒక్క సినిమా తర్వాత వెళ్లిపోదు కానీ నా మాట విను అని ఆయన అడగడంతో, ఇంకా అంత పెద్ద మనిషి చెప్తున్నారు కదా అని వాళ్ళు కాదనలేక ఈ ఒక్క సినిమా నటించి వెళ్లిపోదాం అన్నట్టుగా ఈ సినిమాకి సంతకం పెట్టారు. అదండి, నిజానికి ఈ సినిమాలో నటించకపోతే భానుమతి గారు బహుశా ఊరు వెళ్లిపోయి ఉండేవాళ్లు, మనకు ఆ తర్వాత భానుమతి లాంటి బహుముఖ ప్రజ్ఞావంతురాలు కనపడి ఉండేవాళ్లు కాదు. ఈ సినిమాకి సంతకం పెట్టారని తెలియగానే భానుమతి గారికి దగ్గర బంధువు ఒక ఆయన వైవి రావు గారని, అలనాటి హీరోయిన్ లక్ష్మి, జూలీ సినిమా గుర్తుంది కదా మీకు, అందులో హీరోయిన్ లక్ష్మి వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా వీళ్ళకి దూరపు చుట్టం. ఆయన వచ్చి, అమ్మా నువ్వు సినిమాలో మానేస్తానన్నావని నేను ఊరుకున్నాను, సినిమాలో నటిస్తున్నావట కదా, మా సినిమాలో ఎందుకు నటించవు అని ఆయన తహసీల్దారు అని ఇంకో సినిమాలో కూడా ఈవిడతోటి వేషం కట్టించారు. సరే, ఇవి జరుగుతున్నప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతూ చివరిలోనే ఏమైందంటే, స్వర్గసీమ ఇంకొక 10% 20% మిగిలిందనగా భానుమతి గారు గర్భవతి అని తెలిసింది. ఆ చిట్ట చివరిలో సీన్ లో కూడా ఈవిడ నటించలేక లాంగ్ షాట్స్ లో పెట్టి డూప్లను పెట్టి మిగతా సీన్లు పూర్తి చేశారు. ఈ సినిమా అయిపోయే సరిగ్గా ఈ సినిమా విడుదలవడానికి ఒక రోజు ముందో తర్వాతో భానుమతి గారికి కుమారుడు జన్మించాడు. అప్పుడు ఆవిడ నిర్ణయం మార్చుకున్నారు. ఏమిటంటే, ఎలాగో కొడుకు పుట్టాడు, కాస్త ఏదైనా ఆస్తి సంపాదించి పెడదాము, ఇప్పుడే వెళ్లిపోయాకంటే, పైగా ఈ సినిమా విడుదలయ్యాక విపరీతమైనటువంటి విజయం సాధించి చక్కటి పేరు తీసుకొచ్చింది. ఆ విధంగా
ఆవిడ సినిమాల్లోనే ఉండిపోదాము అనేటటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆ తర్వాత భరణి పిక్చర్స్ నుంచి భానుమతి గారి నుంచి మనకి అద్భుతమైనటువంటి చిత్రాలు చూసే అవకాశం లభించింది. అదండి ఆ విధంగా భానుమతి గారు ఈ సినిమాలోకి వచ్చారు. ఇంకా ఈ సినిమాలో సంగీతం విషయానికి వస్తే సంగీత దర్శకుడు నాగయ్య గారు, ఆయనకు అసిస్టెంట్ గా ఓగిరాల రామచంద్రరావు అని ఇంకొక ఆయన. వీళ్లతో పాటుగా ఎవరైనా కొత్తగా పాటలు రాసేవాళ్లు పాడేవాళ్లు ఉంటే బాగుంటుంది అని బిఎన్ రెడ్డి గారు వెతుకుతూ ఆ రోజుల్లో ఆకాశవాణిలో బాగా పేరు తెచ్చుకుంటున్న బాలాంతరపు రజనీకాంతరావు అని ఆయన్ని పిలిచారు. ఆయన దీంట్లో కొన్ని పాటలు రాశారు, సంగీతంలో కూడా సహాయం చేశారు. నిజానికి ఇందాక ఓహోహో పావరమా అన్న పాట ఆయన రాసింది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారండి. ఆయన వయసు 95 సంవత్సరాలు 96 సంవత్సరాలు విశాఖపట్నంలోనే ఎక్కడ ఉన్నారు. అంటే ఆ విధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి ముగ్గురు జీవించే ఉన్నారు. ఆ చిన్నపిల్లల పాత్ర పోషించిన వాళ్ళిద్దరు బాలంతరపు రజనీకాంతరావు గారు. ఇంకోటి ఈ ఓహోహో పావరమా అనే పాట ఎలా వచ్చిందంటే ఆ బ్లడ్ అండ్ శాండ్ అనే సినిమాలో ఒక స్పానిష్ ట్యూన్ ఉంటే ఆ ట్యూన్ తీసుకుని భానుమతి గారు నాగయ్య గారు దాన్ని ట్యూన్ ని మార్చి ఈ పాటని తయారు చేశారు. ఈ పాట చూసేటండి ఒక తమిళ కుర్రాడు ఆ రోజుల్లో నాటకాలు వేస్తూ మద్రాసులో ఉండేవాడు. అతను కేవలం ఈ పాట కోసమని ఈ సినిమాని దాదాపుగా 25 సార్లు చూశాట. ఆ తర్వాత రోజుల్లో ప్రముఖ తమిళ హీరో అయినటువంటి శివాజీ గణేశనే ఆ కుర్రాడు. ఆ తర్వాత పెద్దవాడై భానుమతిని గారిని కలిసాక చెప్పాట, ఏమండి ఆ పాట కోసమని మీ సినిమాని నేను 25 సార్లు చూశాను అని. చాలా మంది ప్రేక్షకులు కూడా ఆ పాట కోసమే చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందుకని ఈ సినిమా విజయంలో ఆ పాట పాత్ర కూడా ఏమాత్రం మనం తగ్గించలేనిది. అలాగే ఈ సినిమాకి ఇంకో రెండు ప్రత్యేకతలు ఏమిటంటే ఈ సినిమాలో ఎవరి పాటలు వాళ్లే పాడుకున్నారు, జయమ్మ నాగయ్య భానుమతి ఎవరి పాటలు వాళ్లే పాడుకున్నారు. చిట్ట చివరిలో వచ్చే సిహెచ్ నారాయణరావు గారికి మాత్రం ఆయనకు పాటలు పాడుకోవడం రాదు. ఆయనకు ఒక చిన్న పాటలో ఒక చరణ ఉంది, అది ఎవరితో పాడిద్దాము అని బిఎన్ రెడ్డి గారు అడుగుకుంటున్నప్పుడు సముద్రాల రాఘవాచార్య గారు ఒక కురాన్ని తీసుకొచ్చారు. ఈ కురాన్ని మా ఊరు నుంచి తీసుకొచ్చాను, ఈ కురవాడికి తో పాడిస్తే బాగుంటుంది, ఇంతవరకు ఏవో కోరసులు ఏవో పాడాడు అని ఆ కురవాడతోటి ఒక చరణం పాడిచ్చారు. భానుమతి గారితో యుగల గీతం అనుకోవచ్చు. ఆ కుర్రాడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారండి. ఘంటసాల గారు మొట్టమొదటిసారిగా విడిగా పాడినటువంటి పాట, అంటే కోరస్లో కాకుండా పాడిన పాట ఈ స్వర్గసీమ సినిమాలోదండి. ఇంకొక ప్రముఖ కళాకారుడు ఈ సినిమా ద్వారా పరిచయం అయింది, మార్కస్ బార్క్లే. ఆ తర్వాత రోజుల్లో విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమాల గురించి చెప్పుకున్నప్పుడు విజయ చందమామ చక్కటి ఛాయాగ్రహణం అని చెప్పుకున్నాను చూడండి, ఆ మార్కస్ బార్క్లే గారికి మొట్టమొదటి సినిమా ఈ స్వర్గసీమ. ఆ విధంగా మార్కస్ బార్క్లే, ఘంటసాల, బాలంతరపు రజనీకాంతరావు గారు, భానుమతి గారిని వెళ్లకుండా ఆపిన సినిమా, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ సినిమాకి. ఈ సినిమా అయిపోయాక అద్భుతమైనటువంటి విజయం సాధించింది. బిఎన్ రెడ్డి గారు కేవలం విలువలున్న సినిమాలే కాదు, విలువలతో కూడి ప్రజాదరణ పొందిన సినిమాలు, కాసులు వసూలు చేయగలిగిన సినిమాలు కూడా తీయగలరు అని అందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమా అవగానే బిఎన్ రెడ్డి గారిని చాలా మంది అడిగారు, మాకు సినిమాలు చేసి పెట్టండి, మాకు సినిమాలు చేసి పెట్టండి అని. కాకపోతే ఆ తర్వాత వాళ్లు వాహిని స్టూడియోస్ ని కడదామని అనుకోవడంతో దాదాపుగా ఈ సినిమా తర్వాత 5 సంవత్సరాల వరకు మరో సినిమా తీయలేదండి బిఎన్ రెడ్డి గారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా మల్లీశ్వరి. ఆ సినిమా విశేషాలు రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. ఇవండి స్వర్గసీమ చిత్ర విశేషాలు. నిజానికి మార్కస్ బార్క్లే ఛాయాగ్రహణ గొప్పతనం గురించి, బిఎన్ రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ గురించి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మీరు చూడండి సినిమా, చూసినప్పుడు మీకే తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం. ఈ స్వర్గసీమ చిత్ర విశేషాలు ఇప్పటితో ముగిద్దాం.